దెయ్యాల దెయ్యాల అంటే నాతో రాళ్ళ సరస్సు ఆడిపోయింది. దెయ్యమే నన్నమాట. ఎక్కడా దెయ్యం? దాని కాళ్ళు విరిచేస్తాను, కళ్ళు పీకేస్తాను, తాట ఒలిచేస్తాను. చాలేరా నీ కోతలు. ఏంటి కోతరా? దాన్ని రమ్మన్నా ముందుకు గుద్దుతో గుండ్రంగా ముద్దు చేసి పారేస్తాను. నేను దెయ్యానికి భయపడిపోతా. నిజం చెప్పాలంటే నేను దెయ్యానికే మొగుణ్ణి. అయితే నీ ఇలాంటి వాడే కావాలి రా. పెళ్ళాడతావా మరి? ఎవరిని? నిన్నే. నన్ను కాదురా, మా పాపను. అమ్మ బాబోయ్, నువ్వే పేపాలా ఉన్నావు, ఇక నీ పాప అంతాల చిలక. వద్దంటావేరా ముద్ద. ఈ కారడులో నీకు కళ్యాణ యోగం ఉందిరా, రారా పెళ్లి చేస్తాను. ఆకలితో నా పేగులు ఆవురు ఆవురు మంటున్నాయి తెలుసా? అయితే పెళ్లి పొద్దున చేద్దాం. అదిగోరా నా తల్లి, ఉల్లాసంగా ఉయ్యాలోగుతుంది. పక్కన కూర్చో. వద్దా? వద్దన్నానా? అప్ప ఎంత బాగా మాట్లాడుతున్నావు. నేనంటే నీకు ఇష్టమేనా? చచ్చి ఎంత ఇష్టం. ఏ సువాసన నా సుందరి, నీ తలే మళ్ళీ పందిరి. అమ్మో ఇతను చేయి చెరుకు రసం వాసన వేస్తుంది. చచ్చాంపు. నానం లేక ఒళ్ళంతా చెమట కంపు కొట్టి నేనేడుస్తుంటే చెరుకు రసం వాసన వేస్తుందట. చెరుకు రసం వాసన నీ కంపే నాకింపు. నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ తల్లి తోడు చేసుకొని వదిలిపెట్టావుగా. నీ జుట్టు తోడు పొట్టు పొట్టు. ఏమి సుఖం, ఏమి హాయ్. అబ్బా నీ చెయ్య చెయ్యి ఇప్పుడు చెయ్యి ఇప్పుడు. మేడ 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 మెడ పట్టుకుంటే గుడ్డ పుట్టేస్తున్నా. దాదాదు అదేంటి ఈ పేలతో వేగలేక చేస్తున్నా. కాస్త చూస్తారా? వేలా? ఓ నాకు పేలు తీయడం అంటే మహాసరదా. చిన్నప్పుడు మా అవతల్లో పేలు శనక్కాయల్లా శనక్కాయల్లా ఏర్పరచవని. అయ్యో బాబో పేను కొరికిందా? కాదు, నీ తల నిండా కళ్ళే. ఆ కళ్ళన్నీ నీకోసమే చూస్తున్నాయి. పెళ్లి చేసుకుంటానని ఒట్టు పెట్టి ఎక్కడికి పోతావు పెళ్లి కొడక? నువ్వెక్కడికి వెళ్ళినా నా కళ్ళ నుంచి తప్పించుకోలేవు. అయ్యో బాబోయ్, నువ్వు పీపీవేనన్నమాట? Thank you.
దేవుడో పంపించిన అందాల పుచ్చకాయ. ఈ పుచ్చకాయ తింటే ఆకలికి ఆకలి, దాహానికి దాహం, రెండు ఒకేసారి తీరిపోతాయి. ఓ బుచ్చికాయ నా పుచ్చకాయ. మనుషులు మోసుకెళ్తారు, నన్ను బ్రతకుండగానే దెయ్యాలు మోసుకొచ్చాయి బాబు. నీ ఏడుపు మాని ముందా బట్టలు ఇప్పరా? ఏం పెళ్లి బట్టలు కడతారా? పెళ్లి బట్టలు ఇవ్వడం కాదురా, నీ బట్టలు ఇచ్చి తోట తీసి నేను మానే కలుపుకుంటాం. ఒట్టి తాటే తీస్తారా, ఇంకేమైనా చేస్తారా? కండలు కోసి ఉప్పు కారం వేసి ఉడకేసి నిన్ను కరకరమని నంజుకొని మ్యం 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 అని తింటాం. అదిగో అటు చూడు. తల్లో మంటలు, చేతుల్లో కుండలు. ఆ కుండలోనే రాని కండలు ఉడకబెట్టేది. వచ్చేస్తున్నాయి, ఇప్పుడు ఏంటి చేయడు? వెనక్కి వెనక్కి పరిగెడితే దెయ్యాలన్నీ వెనక్కే పరిగెడతాయి, వాటి పీడ విరగడైపోతుందని మా తాతయ్య చెప్పేవాడు. జై బజరంగ బలి. మద్దతమ్మ దయ్యాలారా, కళ్ళు మూసుకొని తలక్రిందులుగా తపస్సు చేసుకుంటున్న మమ్మల్నే తలక్రిందులుగా చేసిన మీరు తక్షణమే గబ్బిరాలుగా మారి ఈ తెలుగు పైన తలక్రిందులుగా వేలాడండి.